हेलो फ्रेंड्स, वेलकम टू मानो रेसिपीज। ई रोज नेनु पालकूर पेसरपप्पु फ्राई एला तैयार चेयालो चूपिस्तुन्नानु। फस्ट गा पालकूरनु कट चेसि वाश चेसुकोनि इट्लागा नेनु 1 कप तीसुकुन्नानंडि पालकूर। गैस मीद पैन पेट्टुकोनि इंदुलो आयिल याड चेसुकोवालि। इप्पुडु इंदुलो स्पून मिनपप्पु, 1 स्पून पच्चिशनगपप्पु, 1/2 स्पून आवालु, 1/2 स्पून जीलकर्र, 1 एंडुमिर्चि, करिवेपाकु। ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఒకటి, ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి। 1 కప్పు పాలకూరకి 1/2 కప్పు పెసరపప్పు వేయాలి। పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో పాలకూరను కూడా యాడ్ చేసుకుందాము। పాలకూర కూడా మగ్గాలి కొంచెం। ఇప్పుడు వెల్లుల్లిపాయ దంచేసి వేయాలండి, చాలా బాగుంటది వేస్తే ఇట్లాగు। ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి పైన మూత పెట్టేద్దాము। మూత పెట్టేద్దాం, సిమ్ లో పెట్టాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ పుట్నాలపప్పు యాడ్ చేసుకోవాలి, కొన్ని కొబ్బరి ముక్కలు, 4 వెల్లుల్లి రబ్బలు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ salt। ఇదంతా ఫైన్ పొడిలా చేసుకోవాలి। ఒకసారి మూత తీసి చూద్దామండి। చూసారు కదా దగ్గరగా అయిపోయింది, పెసరపప్పు మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఇట్లా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందాక పొడి చేసుకున్నాం కదండి కొబ్బరిదాదీనును, ఇందులో 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము। ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి। ఇప్పుడు కొంచెం salt యాడ్ చేసుకుందామండి, అసలు యాడ్ చేయలేదు కదా, ఇందాక పౌడర్ లోనే యాడ్ చేశాను, ఇంకా పడుతుంది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేశాను। ఇది అయిపోయింది, ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను। చూసారు కదా పాలకూర పెసరపప్పు ఫ్రై, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇది ఇలాగా చాలా బాగుంటది। ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।